నల్లుళ్ళు కుట్టడం వల్ల నిద్ర లేకపోవడం మాట పక్కన పెడితే రకరకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది నల్లుళ్ళు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచంపై స్ప్రే చేసేస్తారు. ఇలా చేయడం వల్ల నల్లుళ్ళ బెడద పూర్తిగా వదలదు సరికదా, తిరిగి మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ నల్లుళ్ళ బెడద నుంచి విముక్తి పొందడం ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నల్లుళ్ళు ఉండటానికి అవకాశం ఉండే ప్రదేశాలను వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయాలి. అల్మారాలు, గది మూలలు, సోఫా సెట్, కుర్చీలు, మంచం మూలలు ఇలా అన్ని చోట్ల వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫ్లోరింగ్ పగుళ్లలోనూ నల్లులు దాంకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా శుభ్రం చేసి ప్లాస్టర్ లేదా గ్లూను ఉపయోగించి ఆ పగుళ్లను మూసేయాలి. తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్ లోషన్తో ఇల్లు శుభ్రం చేయాలి. వేడి నీళ్లతో మంచంపై పరిచే దుప్పట్లు, బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వేడి నీటిని ఉపయోగించి వీటిని ఉతకడం వల్ల వాటిపై నల్లులు ఉన్నట్లయితే సులభంగా చనిపోతాయి. అలాగే వారానికోసారి మంచంపై వేసే దుప్పట్లు, పిల్లో కవర్స్ మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పడక గదిని కూడా తరచూ వేడి నీటితో శుభ్రం చేస్తూ తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నల్లుళ్ళ బాధ నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. నల్లుళ్ళు వేడిని ఎక్కువగా తట్టుకోలేవు, కాబట్టి గదిలోకి సూర్యరశ్మి తప్పనిసరిగా ప్రసరించేలా చూసుకోవాలి. నల్లుళ్ళను పూర్తిగా నివారించడానికి పరుపు, మంచాన్ని ఎప్పటికప్పుడు ఎండలో వేస్తూ ఉండాలి. సూర్యరశ్మి వల్ల నల్లుళ్ళు చాలా వరకు నశిస్తాయి. పరుపుని ఎండలోంచి తీసి లోపల వేసుకునే ముందు ఓసారి వాక్యూమ్ క్లీనర్తో బాగా శుభ్రం చేయాలి. అలాగే మెత్తని వస్త్రంతో మంచాన్ని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే వాసనను నల్లులు తట్టుకోలేవు, కాబట్టి ఉతికిన తర్వాత దుప్పట్లు, బెడ్ కవర్లను సువాసన వచ్చే ఫ్యాబ్రిక్ కండిషన్లో ఉంచడం మంచిది. అలాగే లావెండర్ నూనెకి కూడా నల్లులను సంహరించే లక్షణం ఉంటుంది. ఈ నూనెలో ముంచిన వస్త్రంతో కుర్చీలు, మంచాన్ని తుడిస్తే నల్లులు నశిస్తాయి. అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులను ఉంచడం ద్వారా కూడా నల్లుల సమస్యకు చెక్ పెట్టచ్చు. మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్ కూడా నల్లులను అంత త్వరగా దరిచేరనివ్వవు. కేవలం మంచాలకు మాత్రమే నల్లులు పరిమితం కావు, కొన్నిసార్లు అవి మన వార్డ్రోబ్కి సైతం పాకుతాయి. కాబట్టి ఎప్పుడు వస్త్రాలను వాషింగ్ సోడా ఉపయోగించి ఉతకాలి. బేకింగ్ సోడాను కొద్దిగా తీసుకుని దుస్తుల మడతల్లో పరుపు కింద అక్కడక్కడా చల్లుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే నల్లుళ్ళ బెడద ఉండదు. ఎప్పటికప్పుడు మంచం, పరుపు, కుర్చీలు, సోఫాలు మొదలైన వాటిని గమనిస్తూ ఉండాలి. నల్లుళ్ళు ఉన్న చోట ఐసోప్రొపైల్ ఆల్కహాల్ని స్ప్రే చేయాలి. కేవలం ఒక గదికి మాత్రమే నల్లులు పరిమితం కావు, కాబట్టి ఇల్లు మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ లోషన్తో శుభ్రం చేయాలి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.